హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి నిర్గమాకాండం 31:18 చదువుకుని ధ్యానించుకుందాం. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తర్వాత ఆయన తన శాసనములు గల 2 పలకలను, అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికిచ్చెను. అప్పట్లో ఇశ్రాయేలీలతో దేవుడు మోషే ద్వారా మాట్లాడేవారు. ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారానే ఇచ్చారు. 10 ఆజ్ఞలను మోషే ద్వారానే ఇచ్చారు. తన వ్రేలితో వ్రాసి దేవుడు మోషే ద్వారా తన ప్రజలకిచ్చారు. వారు ఎలా జీవించాలి, వారి జీవన విధానం ఎలా ఉండాలి, కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి, సంతోషం వచ్చినప్పుడు ఎలా ఉండాలి అని ధర్మశాస్త్రంలో మోషే ద్వారా బోధించారు. అలాగే ఆయన తన సొంత వ్రేలితో 10 ఆజ్ఞలను వ్రాసి మోషే ద్వారా వారికిచ్చారు. ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం. డేవిడ్, లీనా ఒకరంటే ఒకరు చాలా ఇష్టపడేవారు. మేరీ ఇద్దరికీ స్నేహితురాలే, కానీ లీనాకు తెలీదు మేరీ డేవిడ్కి కూడా ఫ్రెండ్ అని. కానీ డేవిడ్కు తెలుసు మేరీ లీనాకు స్నేహితురాలని. ఎప్పుడు మేరీని అడిగేవాడు, లీనా నా గురించి ఏం చెప్తుంది, ఎలా రియాక్ట్ అవుతుంది నా గురించి చెప్పేటప్పుడు అని అడిగేవాడు. మేరీ, లీనా ఎప్పుడు నీ గురించే చెప్తూ ఉంటుంది, నిన్ను చాలా ప్రేమిస్తుంది, నీ గురించి చెప్పినప్పుడల్లా ఆమె మొహంలో కళ్ళలో నీపై ప్రేమ చాలా కనబడుతుంది, నువ్వు చాలా మంచివాడవని, మంచి హ్యాండ్సమ్గా ఉంటావని చెప్తూ ఉంటుంది అని చెప్పేది. వారికి దేవుని కృపలో చాలా ఘనంగా వివాహం జరిగింది. అప్పుడు తెలిసింది లీనాకు మేరీ ఇద్దరికీ స్నేహితురాలే అని. వివాహమైన తర్వాత డేవిడ్ లీనాతో, నా మీద నీ అభిప్రాయం ప్రేమ తెలుసుకోవడానికి మేరీని అడిగేవాడిని, కానీ ఇప్పుడు నాకు ఆ అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు నేను మధ్యవర్తి అవసరం లేకుండా నేరుగా నీ ప్రేమను చూడగలుగుతున్నాను. నీవు నా మీద చూపించే ప్రేమ, నా పట్ల నీవు నడుచుకునే విధానం అన్నీ నేను చూడగలుగుతున్నాను అని చెప్పాడు. ఇద్దరూ దేవుని కృపలో ఆనందంగా జీవించసాగారు. యోహాను సువార్త 8:6-8 ఆయన మీద నేరం మోపవలనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. వారాయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. అప్పుడైతే మధ్యవర్తి అయిన మోషే ద్వారా తన ప్రజలకు తన వ్రేలితో వ్రాసిన శాసనాలను ఇచ్చారు. ఇప్పుడైతే తన అద్వితీయ కుమారుని పంపి నేరుగా మన అందరి ముందే నేల మీద అందరూ చదువుకునేలా తన సొంత వేలితో వ్రాస్తున్నారు. ఇప్పుడైతే ఎవరికీ మధ్యవర్తి అవసరం లేదు. నేరుగా తన కుమారుని పంపి మన పట్ల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నారు. ఈ వాక్యంలోని సందర్భంలో కూడా వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని శిక్షించకుండా తన ప్రేమను చూపుతూ అమ్మ అంటూ సంబోధించి ఆమె పాపాలు క్షమించి ఆమెను రక్షించారు. ఆయనను నమ్మితే చాలు, నేరుగా తన ప్రేమను మన ఎడల కనపరుస్తారు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనతో కూడా నడుద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మీరు మా జీవితాల్లో జరిగించిన మేలులన్నింటికీ వందనాలయ్యా. అప్పుడైతే మోషే ద్వారా ఇశ్రాయేలీలతో మాట్లాడేవారు, ఇప్పుడైతే అందరితో నేరుగా ప్రేమగా మాట్లాడుతున్నాను అని సెలవిస్తున్న తండ్రి వందనాలయ్యా. ఈ ప్రార్థనలో పాల్గొనే వారందరితో మాట్లాడండి దేవా. వారి ఇబ్బందులు, అనారోగ్యాలు, కష్టాలు, అవమానాలు అన్నీ తీసివేయండి. వారిని ఆరోగ్యంతో, కదలని ఆర్థిక సమృద్ధితో, ఘనతతో నింపండి. మేము ఈ ప్రార్థనలో పాల్గొన్నాము, ప్రభువారు మాతో మాట్లాడారు, మా కష్టాలన్నీ తొలగిపోయాయి అని సాక్ష్యం చెప్పులాగున ఆశీర్వదించండి. మేము ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ.
మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. సొలోమోను చనిపోయాక అతని కుమారుడు రెహబాము రాజవుతాడు. ఇస్రాయేల్ ప్రజల్లో కొందరు రెహబాము నాయకత్వాన్ని బలపరుస్తూ మరికొందరు వ్యతిరేకిస్తూ రెండు వర్గాలుగా చీలిపోతారు. వారిలో యూదా బెన్యామీను గోత్రాల వారు మినహాయించి మిగిలిన 10 గోత్రాల ప్రజలు యరోబామును కలిసి అతన్ని తమకు రాజుగా పట్టాభిషేకం చేస్తారు.